హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు చక్కగా ఒక మంచి వీడియో చూపిస్తున్నాను చూడండి. అది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా మొగ్గలాగా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో మనకి బటన్ కావాల్సి వస్తుంది. ఈ బటన్ని మనం చేతులతో, ఏ బటన్ లేకుండా, ఓన్లీ క్లాతులతోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చక్కగా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేతులతో తయారు చేసుకునే బటన్కి ఏ ఖర్చు లేకుండా ఉన్న పీసులతోనే ఈజీగా నేను ఎలా తయారు చేస్తానో మీరు చక్కగా చూసి నేర్చుకోండి. దానికంటే ముందు మనకు ఒక దారం, ఒక సూది, దీంట్లో మ్యాచింగ్ అయ్యే దారం తీసుకొని ఇలా డబుల్గా మంచిగా ఫోల్డ్ చేసేసి చక్కగా దారం ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, చక్కగా మనం ఇప్పుడు ఆ బటన్ని తయారు చేసుకోవాలి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా మనం దారం ఎక్కించుకొని, ఇప్పుడు మనం డబల్గా ఇలా దారం ఎక్కించుకున్నాం కదా, దీన్ని తీసి పక్కకు పెట్టి ఇప్పుడు ఈ ఫ్లవర్కి సరిపడా మనం ఏం చేయాలంటే చిన్న చిన్న మెత్తటి ముక్కలు తీసుకోవాలి. తీసుకొని ఇగో ఈ దారాన్ని ఇలా ముడి వేసేసుకొని చక్కగా ఇగో ఈ యొక్క క్లాతుల్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఇగో ఇలా కట్ చేసుకోవాలి. ఒక బటన్ లాగా కట్ చేసేసుకొని ఇగో కొంచెం ఒక బటానీ టైప్లో మనకి చేతికి ఇలా అనగానే అబ్బాలన్నమాట. ఇలా ఇలా మనం మంచిగా చేసేసుకొని కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా క్లాత్ తీసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు జాకెట్ కలర్ క్లాత్ తీసుకోవాలి. ఈ ఫ్లవర్ వచ్చేసి చీర కలర్ అన్నమాట. ఇలా తీసుకొని సెంటర్కి క్రాస్ పీస్ లాగా ఒక డబ్బా తయారు చేసుకున్నాను కదా, వీటిని ఇలా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో మనకి అంత ఉంచేసి దీన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ పీసుల్ని మనం ఇలా ఎగుడు దిగుడుగా పెట్టేసి చక్కగా దీన్ని చూడండి ఇలా గుండ్రంగా ఉండేటట్టుగా బటన్ ఇలా గుండ్రంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. చాలా నీట్గా చాలా చక్కగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లోన మనం కుట్లు వేసేసుకోవాలి, బయట దాకా కూడా మనం వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం ఇలా ఉన్నదాన్ని కొద్దిగా ఇలా కుట్టు వేసి ఇలా రౌండ్గా తయారు చేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా ఇలా ఇలా క్లాత్తోనే మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అది ఊడదు, ప్లస్ మనకి ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉండిపోతుంది. ఓకేనా? ఇలా లోన ఖర్చులు ఊడకుండా మనం ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని రౌండ్గా మనం ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్లవర్ మీద ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఇలా పెట్టేసి దీన్ని ఫ్లవర్ మీద ఇలా కుట్టేసేసుకోవాలి చక్కగా. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా మనకి ఈ యొక్క ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనకి తయారైపోతూ ఉంటుంది. దీన్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఒక్కసారి సెంటర్లో నుంచి ఇలా తీయాలి. ఇలా తీసి ఒక చిన్న పూస దీనికి పెట్టేసుకోవాలి. ఇలా పూస పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా గుంజేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ రిటర్న్లో ఇలా మనం తీసేయాలి. చూడండి ఎంత చక్కగా మనకి బటన్ తయారైపోయిందో, ఫ్లవర్ బటన్ చాలా చక్కగా మనకి ఇలా బటన్ తయారవుతుంది. ఇలా పెట్టేసి మళ్ళీ యథావిధిగా వెనక మనం ఉచ్చుముడిలాగా మనం గట్టిగా ముడి వేసేసుకోవాలి. ఇలా చూసుకోండి ఇలా ఇలా దారం ఊడకుండా డబల్ డబల్గా ఎక్కించుకున్నాం కదా మనం, ఇలా మనం ఉచ్చుముడి వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి బటన్తో సహా మనకి చక్కగా ఫ్లవర్లో తయారైపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇలాగే కుట్టు వేసేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ క్లాత్ తయారీ, మళ్ళీ ఒక బటానీ అంత క్లాత్ తీసుకోవాలి. ఇలా ఇలా తీసేసుకొని దీన్నే కొంచెం గుండ్రంగా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్సారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం కదా, దీన్ని కూడా ఇబ్బంది పడకుండా ఫస్టే మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని మధ్యలో మనం ఇలా పెట్టేసుకోవాలి, సెంటర్లో పెట్టేసి ఇక చక్కగా దీన్ని ఇలా మలచేసుకోవాలి. చూడండి గుండ్రంగా వచ్చేటట్టుగా మలవాలి. ఈసారి వచ్చేది ఇంకా నీట్గా వచ్చేస్తూ ఉంటుంది మనకి. చూడండి ఇలా
ఎగస్ట్రా ఉన్న పీస్ని తీసేద్దాం. ఇలా దగ్గరికి మనం ఇలా మలచేసుకుంటే చక్కగా వచ్చేసింది చూడండి. ఇలా మళ్ళీ మలుస్తాను చూడండి. ఇటుపై కూడా మనకు బటన్ కొంచెం రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎగస్ట్రా పీస్ని మనం తీసేసుకొని దీన్ని చక్కగా కుట్టు వేసేసుకోవాలి. దారంతో మళ్ళీ ఒకసారి దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా తయారు చేసేసుకోవాలి. ఏదైనా పని ఏంటంటే కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి చక్కగా ఫస్ట్ బటన్కి రెండో బటన్కి ఎంత తేడా వచ్చింది చూడండి, ఇలా వచ్చేస్తాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు దీనికి వేసి మనం చక్కగా దీన్ని కుట్టు వేసేసుకోవాలి. సెంటర్లో పెట్టేసి ఇలా కుట్టు వేసేసి చూడండి, గట్టిగా ఇలా గుంజేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని సెంటర్లో ఒకసారి ఇలా మనం దించాలి. దీన్ని దించేసి ఒక పూస తీసుకొని దీనికి తొడగాలి. ఇలా చూడండి, మీకు అర్థమవుతుందా? ఇలా తొడిగి మళ్ళీ రిటర్న్ దీన్ని ఇలా గట్టిగా గుంజేసుకోవాలి. చూడండి మనకి పూసకు పూస ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా బటన్ తయారైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఉచ్చుముడి వేసుకోవాలి. ఇలా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్గా తయారు చేసుకొని ఇలా మనం బటన్ తయారు చేసుకుంటే చూడడానికి ఇలా లుక్గా ఉంటుంది. మరీ ఇలా బోడిగా లేకుండా మంచిగా మనకి బటన్స్ లాగా తయారై ఉంటాయి. అదే మనకి షర్ట్ బటన్స్ ఉన్నాయనుకోండి, పాత బటన్స్ ఇంట్లో, దానికి కూడా క్లాత్లు చుట్టేసి ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఎప్పుడు ఊడకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో దాన్ని కూడా అలాగే యాజ్ టీజ్గా మనం అలాగే చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా, ఓకేనా? ఇలా చుట్టేసుకుంటే మనకి చక్కగా కుట్టు అనేది వచ్చేస్తుంది, ప్లస్ దారం కూడా మనకి కరెక్ట్గా ఇదవుతుంది. దారం అయిపోయింది. నేను మళ్ళీ దారం ఎక్కించుకొని ఈ బటన్స్ని మళ్ళీ నేను చూపిస్తాను. ఇలా మనకి ఎగస్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని మళ్ళీ మనం యథావిధిగా ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుందాం. బటన్ బటన్కి మనకి తేడా అనేది వస్తూనే ఉంటుంది. చూడండి, నేను మూడు బటన్స్ తయారు చేశాను క్లాత్లతో. ఉండగా ఉండగా మనకి రౌండ్గా మంచిగా వచ్చేస్తుంది బటన్. ఇలా ఒక నాలుగైదు బటన్స్ తయారు చేసామనుకోండి, ఇక బటన్స్ లేకుండానే మనం ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఓన్లీ క్లాతులతోనే ఏ ఖర్చు లేకుండా చక్కగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా గట్టిగా కుట్టేసుకొని మళ్ళీ యథావిధిగా ఇక్కడ పెట్టేసి సెంటర్లో మనం దీన్ని ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని సెంటర్ నుంచి మళ్ళీ ఇలా యథావిధిగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసి ఒక పూస తీసుకొని దీనికి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించి మళ్ళీ యథావిధిగా మళ్ళీ కిందికి మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి బటన్ తయారైందో. ఇప్పుడు ఒకటే కుట్టు కదా, ఇప్పుడు గట్టిగా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉచ్చుముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మనం చేసుకుంటే ఇక ఇంట్లో మనకి డబ్బులు సేవ్ అవుతాయి, చూడడానికి కూడా ఎంతో అందంగా ఎంతో లుక్గా మనకి ఈ యొక్క బ్లౌజులు అనేవి తయారవుతూ ఉంటాయి. చూశారు కదా, చాలా చక్కగా చాలా అందంగా ఈ యొక్క బటన్స్ అనేవి ఎలా తయారు చేశాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి.
కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది కదా, ఈ కుర్చీని కూడా మనం డిజైన్గా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియో తీస్తాను, చూడండి.